Alitho Saradaga. కష్టానికి సుఖం అంటే సరదా, కళకి ఆదరణ అంటే సరదా, ఈ కళ్ళకి నీ నవ్వు అంటే సరదా. లెట్స్ స్టార్ట్ అలీతో సరదాగా. ఇప్పుడు మన గెస్ట్ వచ్చిన్నారు, ద లెజెండరీ గెస్ట్, పిలిచేద్దాం మరి. లెట్స్ వెల్కమ్ ప్రభ. యావత్ సౌత్ సినీ రాజ్యాన్ని ఏలిన మహారాణి, క్లాసికల్ డాన్సులో కథం తొక్కి, నాటకాల్లో నటించి, లలిత కళల్లో ప్రావీణ్యం సాధించింది. నీడలేని ఆడది మూవీతో సినీ రంగ ప్రవేశం చేసి తొలుతనే ఊహించని విజయాన్ని అందుకుంది. అగ్ర కథానాయకులతో నటించి కొన్ని సంవత్సరాల పాటు తన హిట్ పరంపరను కొనసాగించి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణను సంపాదించి జయప్రభగా నిలిచారు. నా సరదాలను మీతో పంచుకుంటూ తాను అంటూ వస్తున్నారు ది గ్రేట్ యాక్ట్రెస్ ప్రభా గారు. ప్లీజ్ వెల్కమ్ హర్. చిత్రం హై భణరే విచిత్రం, చిత్రం అయ్యారే విచిత్రం, వీరాస నగరుకు రాజులు రప్పించుటే విచిత్రం, పిలువకలే ప్రియ విభుడే విచయుటే విచిత్రం, ముంజలాంటి చిన్నదానా లేదా ముద్దులన్నీ తోచుకోనా, పిట్ట సింగారం పిల్ల బయ్యారం సిగ్గు పూల మొక్కలేది కాపుకొచ్చిందే, ముద్ద పొగరు పిల్లగారా నాకు ముక్కు పచ్చలారని ముంజలాంటి చిన్నదానా కోటి సూర్య ప్రభ గారు ఎలా ఉన్నారు? ఈ కోటి సూర్య ప్రభ మూడు పేర్లు కదా కలిపి? ఏం కాదు, ఒకటే పేరు. ఒకటే పేరు కోటి సూర్యులు అంటారు కదా. ఓకే. ఆ తర్వాత అమ్మవారి పేరు కూడా లలితాదేవి పేరు కూడా. ఓకే. నలుగురు మగపిల్లల తర్వాత ఒకే ఆడపిల్లని పుట్టాను. ఆ తర్వాత కోటయ్య స్వామికి ఏదో దండం పెట్టుకున్నారంట, ఈసారన్నా ఆడపిల్ల పుడితే స్వామి మీ పేరు వచ్చేలాగా పెట్టుకుంటామని ఉయ్యాల్లో వేసినప్పుడు పెట్టిన పేరు కోటి సూర్య ప్రభ. ఓకే. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ప్రభ, ఆ నీడలేని ఆడదికి చాలా పెద్దగా ఉంది ప్రభ అనని, సూర్యప్రభ అంటే ఇంకెవరో ఉన్నారు, ప్రభ అనేది అసలు ఎవ్వరూ లేరు. సో ప్రభ అంటే కూడా ఇట్స్ లైట్, ప్రతి దేవుడు చుట్టూ ఉంటుంది ప్రభ అనేది వెలుగు, అందుకని ప్రభ అనే పెట్టేద్దామని పేరు మాత్రం మార్చల ప్రభ. సో అలాగే కంటిన్యూ అయిపోయారు ప్రభలాగా. ఏ ఇయర్ లో ఎంట్రీ ఇచ్చారు? 75 తెలుసు కదా నీడలేనాడది, 74 అది రిలీజ్ అయింది. అంటే అంతకు ముందు ఒక చిన్న వేషానికి బాగా చిన్నప్పటి నుంచి నేను ఎల్విజయ లక్ష్మి గారి సినిమాలు, అంటే సినిమాలు చేస్తే నాగేశ్వరరావు గారు కానీ సినిమా కానీ, రామారావు గారి సినిమా కానీ, ఎల్విజయ లక్ష్మి గారి డాన్స్ ఉండేది నాకు. ఎందుకునో ఆ డాన్స్కి నాకు తెలియకుండానే నేను ఒక అట్రాక్ట్ అయ్యేదాన్ని. ఇంటికి వచ్చి పరమానంద శిష్యుల కథలో కూడా సరిలేరు నీకెవరు, ఆ క్లాసికల్ డాన్స్ అనమాట, నన్ను సినిమాల్లో చేర్పించి నేను డాన్స్ చేయాలి. అలాగే నా పోరు పళ్ళకి చిన్నప్పుడు కూడా అక్కడే ఒక డాన్స్ మాస్టర్ దగ్గర నేర్పించారు. ఆ తర్వాత మళ్ళీ ఏదో కొంచెం చిన్న సంగీతం, దాంతో సంస్కృతం. మరి మా పేరెంట్స్కి మా మదర్కి అన్నీ ఒకేసారి నూరేసి పోసేసేయాలని, ఆవిడకి ఎక్కడ గ్యాప్ ఉండేది కాదు ప్రొద్దున్న లేస్తే ఒకటి తర్వాత. ఇట్లా వచ్చిన తర్వాత ఒక పిఎన్ఆర్ గారి పిక్చర్ అని, దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్, ఆ చిన్న క్యారెక్టర్ చేసిన తర్వాత గుమ్మడి గారు, ఆయన తినాలే కదా, గుమ్మడి గారి ఇంటికి వెళ్ళి చూసి నేను సినిమాల్లో చెయ్యాలి అని మా పేరెంట్స్ తీసుకెళ్లారు. ఆయన నువ్వు ఇంకా చిన్నపిల్లవి, ఇప్పుడు అటు ఇటు కానీ వయసు మీది, వెళ్ళిపోయి ఇంకొక ఒక 2 ఇయర్స్ అయిన తర్వాత రండి. ఏడుస్తూ వచ్చాను నేనైతే, ఎప్పుడవుతుంది 2 ఇయర్స్, ఎప్పుడవుతుంది రోజు. సో ఆ తర్వాత గుమ్మడి గారు అంటే గుర్తుకొచ్చారు. ఒక నాటకం చూడటానికి వచ్చి ఆయన పంచిపట్టు లాగారా మీరు? ఏంటి కథ ఏంటి? యోగి వేమన అనే ఒక నాటకం,
మోదుకూరి జాన్సన్ గారని మనకి సినిమాల్లో కూడా ఆయన చేశారు ఇంతకు నా చిన్నప్పుడు. ఓకే. ఆ తర్వాత యోగేనయ్య అని ఒక అత్త ఆయన ఉండేవాడు, మన బాలు గారికి బాగా ఫ్రెండ్. లేదు, పాప ఆల్రెడీ డాన్స్ అది చేస్తుంది, అందులో ఒక గిజిగాడు ఒక చిన్న వేషం అనమాట, అది సాక్రిఫైస్ చచ్చిపోతుంది. ఆ క్యారెక్టర్ ఇచ్చారు మనకి. ఏదైనా చిన్నప్పుడు నీకు ఇది రాదు అంటే వచ్చే వరకు నన్ను నేను ఏడుస్తూ రాదా ఇది రాదా అనే తపన అనమాట. నీకు హార్మోని రాదు, నువ్వు వద్దు, నువ్వు చెయ్యొద్దు అని అంటే హార్మోని ఆయన పక్కకు వెళ్ళిపోయిన తర్వాత వాయిస్తుండేదాన్ని. అట్లా ఇక నాటకం అనేటప్పటికే అట్లా అదొకటి. తర్వాత లోహితాస్యుడు, దాంట్లో లోహితుడు చిన్న చైల్డ్ ఆర్టిస్ట్, అది గూడూరు పరిషత్ నాటకాలకి వచ్చాం. ఆ నాటకాలకి వచ్చినప్పుడు ఇప్పుడు పర్వతనేని సాంబశివరావు గారు, మన డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు అంటే నా మాతృ సంస్థ గంగాధరరావు గారి తమ్ముడు, ఆయన ఇంకొక ఆయన బాలయ్య గారి డైరెక్టర్ అనమాట, పేరు టక్కన గుర్తురాల తర్వాత చెప్తాను. వాళ్ళిద్దరూ జడ్జెస్గా వచ్చారు, గుమ్మడి గారు కూడా వచ్చారు. ఇంకా తెల్లవారుజామున లేపి బన్ బట్టర్ జామ్ అంటే ఇష్టం, ఈ బన్ బట్టర్ జామ్ కావాలా, తెల్లారుజామునే నిద్రపోతుంటే లేపి డైలాగ్ చెప్పమంటే చెప్పేసి పడుతుండేదాన్ని. అయోగన్నయ్య తీసుకుని వెళ్ళి నీకు బన్ బట్టర్ జామ్ అక్కడ ఉంది, నువ్వు చేసేసి వస్తే నీకు ఇంకా మంచి బన్ బట్టర్ జామ్ చెప్పిస్తాను. సార్ చేశాను ఫస్ట్ ప్రైజ్, అది రాకపోతే ఏడుస్తుండేదాన్ని. అయిపోయిన తర్వాత ఆయన గుమ్మడి గారు ఎత్తుకుని చాలా బాగా చేసింది. మా తెనాలి అమ్మాయి, చాలా మంది పిల్లలు వచ్చారు. నాది తెనాలి, తెనాలిలోనే పుట్టాను. మీది తెనాలి, ఆయనది తెనాలి, బాగుంది. అలా అనుకుంటే సావిత్రి గారిది, జమున గారి, మహానటి, అందరూ చాలా జగ్గయ్య గారు, కృష్ణ గారు, కృష్ణ గారు, అసలు చాలా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ. అది నా అదృష్టం అక్కడ పుట్టడం. ఆ తర్వాత ఆయన్ని పట్టుకుని వెళ్ళిపోతుంటే పంచలాగి నేను సినిమాల్లో చెయ్యాలి. ఓహో, ఆయన నవ్వి, సరేలే నువ్వు చిన్నపిల్లవు కదా, చిన్నపిల్ల వేషాలు ఏమన్నా ఉంటే చెప్తారు. అది అయిపోయింది. మళ్ళీ రెండోసారి పింజలు సుబ్బారావు గారి సినిమా ఏదో చేసినప్పుడు మళ్ళీ వెళితే, అప్పుడు ఇంకా చిన్నదాని, ఇప్పుడు అటు ఇటు కాందాను, ఇంకొద్ది రోజులు అయిన తర్వాత రాను అని అన్నారు. ఆ తర్వాత నీడలేని ఆడది పేపర్ పబ్లిసిటీ చూసి, అప్పటికి వాళ్ళు దగ్గర దగ్గర 2-3 బ్యాచెస్ ని వాళ్ళు టెస్ట్ చేయడం జరిగిపోయింది. టెస్ట్ చేసి రిజెక్ట్ చేయడం అలా అయిపోయింది. ఒక అమ్మాయిని ఫైనలైజ్ చేశారు పాపం. ఓకే, అంటే ఇంకా ఎవరు చాయిస్, ఆ అమ్మాయే బెస్ట్. దాంట్లోనే నరసింహరాజు గారు, సుధీర్ అన్నయ్య అని ఆయన పోయారు, మన నూతన్ ప్రసాద్ గారు, ఆ తర్వాత ఉమా గారు, ఇప్పుడు అన్నపూర్ణ గారు, అందులో నా హీరోయిన్ కి సిస్టర్ వేశారు, చాలా మంది, పిఎల్ నారాయణ గారు, అందరూ ఆ సినిమా నుంచి మొత్తం అందరూ కొత్త వాళ్ళు అనమాట. వెళ్ళిన తర్వాత మామూలు ఏదో కెమెరా ముందు నిలబెట్టారు, వాళ్ళు ఇచ్చిన డైలాగ్ ఏంటి చెప్పేసేయాలి, బెస్ట్ అనిపించుకోవాలి అంతే మనకి. చెప్పిన తర్వాత వెంటనే ఓకే చెప్పారు. ఓకే చెప్పి అగ్రిమెంట్ రాసేసారు. అప్పుడు అగ్రిమెంట్ ఉంది, అగ్రిమెంట్ అంటే ఎక్కడ మళ్ళీ నేను టీనేజ్, అలా కాదు నేను టీనేజ్. అచ్చా, సినిమా స్టార్ట్ చేసేటప్పటికి 15 ఇయర్స్. ఓకే, 3 ఇయర్స్ ఆయనకి ఇష్టం అయితే ఇంకొక 3 ఇయర్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. సరే, ఆ సినిమా రిలీజ్ అయింది, సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఓకే, అది మీ అందరి హీరోయిన్ గా ఎన్ని సినిమాలు వచ్చాయి సార్? అయిపోయినాయి 3 సినిమాలు తిప్పాయండి భయ్య. 100 అంటే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, 4 లాంగ్వేజ్లు యాక్ట్ చేశారు. 4. ఓకే, తమిళ ప్రేక్షకులు మిమ్మల్ని జయప్రభ అంటారు కదా, ఎందుకని? అంటే తమిళ్లో నా ఫస్ట్ సినిమా 78-79లోనే, అంటే ఆల్రెడీ తెలుగులో హిట్ అయ్యాను కదా. జయశంకర్ గారు పక్కన బుక్ చేశారు మోడర్న్ థియేటర్స్ వాళ్ళది, తునివే తునయ్యన్ అని. అది కూడా మనకి ఇప్పుడు రామానాయుడు గారు, నాగేశ్వరరావు గారు, అన్నపూర్ణ స్టూడియో ఎలాగా అలాగా జయశంకర్ పేరుంది. అప్పటికే తెలుగులో, అక్కడ తమిళ్లో జయమాలిని, జయచిత్ర, జయసుధా, జయ విజయ అనే ఆవిడ కూడా వచ్చారు. జయ విజయ, 4 జయ అయిపోయింది. ఆయన జయశంకర్ నాకు జయ అని తగిలించేశారు. ఇప్పటికీ ఒకవేళ కమల్ హాసన్ ఆయన పిలిచినా జయ ఆయన ఎప్పుడు ఇరికాయన అంటారు. మీరు ఒక మంచి అవకాశం పోగొట్టుకున్నారు కదా. ఒకటేంటి, చాలా పోగొట్టుకున్నారు నాకు తెలిసి, సొమ్ము ఒకటిది సోకొకటిది కదా. మంచి అద్భుతమైన పాటలు ఉన్నాయి దాంట్లో, అమ్మో నేరేడు పళ్ళు, అమ్మాయి కళ్ళు, ఆ సినిమా మిస్ చేసుకున్నారు మీరు. ఇప్పుడు ఒకవేళ ఈ షో, మన షో సంగీతం గారు చూస్తే మళ్ళీ ఫోన్ చేసి తిడతారు. ఇప్పుడు అది చెప్పాలన్నమాట, కనీసం ఈ షో ద్వారా అయినా ఆయనకి మళ్ళీ ఇంకొక నేను సారీ చెప్పుకోవాలి. ఓకే, అప్పుడు జయసుధా నన్ను ఇద్దరిని బుక్ చేశారు. అచ్చా, బుక్ చేసి ఆ నాటు క్యారెక్టర్ ఉంది కదా, ఈ సొమ్ము అల్లో నేరేడిపళ్ళు మాస్ క్యారెక్టర్ అది నాది, కమల్ హాసన్. కమల్ హాసన్ ఒకసారి చేంజ్ చేశాడు, 47 రోజులు బాలచందర్ గారికి వెళ్ళాలి. సరే, మా పెద్దన్నయ్య ఆయన చూసేవారు డేట్స్, అప్పుడు ఒకసారి చేంజ్ చేశారు.
రెండోసారి చేంజ్ చేశారు. పాపం కమల్ ఆయన ఏం చేస్తారు, ఆయన వేరే కంట్రీకి వెళ్ళాలి కదా. మూడోసారి అనేటప్పటికీ నాకు డేట్స్ లేవు. లేవు లేవు చెయ్యలేకపోయాను. ఏ సినిమా కమిటీ ఉన్నారు అప్పుడు? చాలా సినిమాలు ఉండేవి. చాలా సినిమాలు, 3 షిఫ్ట్లు చేశారు. ఒక పెద్ద సినిమా వదులుకోవడానికి కారణం ఇంకో పెద్ద హీరో పక్కన మనం యాక్ట్ చేస్తున్నాం, సో డెఫినెట్ గా వీళ్ళు ఏదైనా హట్ అవుతారు. అలా అని కాదు, అలా అంటే 2 సార్లు చేంజ్ చేసాం. ఏంటి ఆ రోజుల్లో మాకు హీరోయిన్ కంటే దగ్గర దగ్గర 60 సీన్లు ఉండేది. అవును, 60 సీన్లు ఒక 4 సాంగ్స్ ఉండేవి. ఒక్క సాంగే జయమాలిని కానీ సిల్క్ స్మిత కానీ అలా ఉండేది. ఒక్కొక్క సినిమాకి వెళ్ళిపోతే 20 డేస్ 25 డేస్. మరి అట్లా ఉన్నప్పుడు డేట్స్ కష్టం కదా. సరే ఆ సినిమా అంతా అయిపోయిన తర్వాత చెయ్యలేకపోయాం. సంగీతం శ్రీనివాసరావు గారు ఫోన్ చేశారు. నేను ఏదో స్టూడియోలో ఉన్నాను, వాహినినో ఎక్కడో ఒక ఫ్లోర్లో. అప్పుడు మనకి సెల్ లేవు కదా. అమ్మా నువ్వు ఎక్కడున్నావు? ఫలానా చోట. ఎన్నింటికి అయిపోతుంది షూటింగ్? 7 అవుతుందండి. వాళ్ళని రిక్వెస్ట్ చేసి మేకప్ తుడిచేసి 6 o'clock జెమిని ల్యాబ్లో వేస్తున్నావు. నేను ఎంత బాధపడ్డానో నువ్వు చెయ్యలేదని. ఆ బాధ నేనే కాదు, నువ్వు కూడా అనుభవించాలి. సినిమా చూడడానికి రా అని అన్నారు. ఆయన ఫోన్ చేసి పిలిచేటప్పటికే ఇంకా సినిమా చూసి బయటకు వచ్చి ఐఎమ్ వెరీ వెరీ సారీ అండి, నేను ఒక మంచి క్యారెక్టర్ నేను కోల్పోయాను. ఆ తర్వాత ఒకసారి అప్పటికే నేను కమల్ హాసన్తో అల్లుడు వచ్చాడు తెలుగు పిఏపీ ప్రొడక్షన్స్ వాళ్ళది, అది కంప్లీట్ ఒక 5 సాంగ్స్ ఉంటాయి నాకు హీరోకి. కొట్టార్కర గారని చాలా పెద్ద ప్రొడ్యూసర్ మీకు తెలుసు, ఆయనతో నేను ఆల్రెడీ చేస్తున్నాను. ఎన్న జయ ఎన్న మాదిరి పడం మిస్ పండిటియే అని అన్నాడు. ఒకసారి చేయలేకపోయాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డైరెక్టర్ గారు సారీ అండి, అంత మంచి క్యారెక్టర్ నేను చేయలేకపోయాను, అది నిజంగా నా దురదృష్టం. ఓకే, మీకు గజ్జలు డ్యాన్సు అర్థం ఉంటే చాలు, భోజనం కూడా అక్కర్లేదంట కదా. సినిమాకి వెళితే ఎల్విజయ లక్ష్మి గారు ఎలా చేశారు, నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు, అది అద్దం ముందు నుంచి చేసుకుంటూ ఉండేదాన్ని. మా పెద్దన్నయ్య ఆయన నాకు ఆయనకి ఒక 15 ఇయర్స్ గ్యాప్ ఉంది, భయం. ఆయన వస్తున్నాడంటే ఒక్కరు వెళ్ళిపోయేదాన్ని మళ్ళీ. ఆ తర్వాత మా చిన్నదిని పట్టుకుని డ్యూయెట్ ఆవిడైది నేను రామారావు గారు అనమాట. పరమానంద శిష్యులు కదా, అవన్నీ చూస్తున్నాను కదా. వీళ్ళ అన్నయ్య వస్తున్నారు అని అంటే పరారు, అదే అనమాట అద్దం ముందు అంటే నేను చూసుకుని. ఇప్పటికీ కూడా నా క్లాసికల్ డాన్స్ ఏదన్నా ఉంటే, నేను ఓన్ కొరియోగ్రఫీ ఏదన్నా ఉంటే కూడాను మనల్ని మనం ఎలా ఇంప్రవైజ్ చేసుకోవాలి అంటే డాన్స్ మనకి ఒక ఒక మూమెంట్ ఇలా చేస్తే ఎలా ఉంది. మరి మాకు అప్పుడంతా ఇప్పుడు వెంటనే ఇవి లేదు కదా, వెంటనే చూసేసుకుని చూసేవి. అలా ఆ చిన్న అలవాటు ఉంది. అలాగే ఏదన్నా చెయ్యలేకపోతే ఒక 1 వీక్ బాధపడేదాన్ని, ఒక బాధ మనసులో ఉంది. ఇక గజ్జలు అంటే ఇంకా అవే, నాకు ఎక్కువ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా లేరు. ఓకే, మీరు ఎక్కువ చంద్రమోహన్ గారు మురళీమోహన్ గారు వీళ్ళతో ఎక్కువ సినిమాలు చేశారు కదా, కారణం ఏమైనా ఉందా లేకపోతే అలా వచ్చేవే కాంబినేషన్? అలా కాదు, అట్లా అనుకుంటే రామారావు గారితోనూ ఒక 6-7 మూవీస్ చేశాను, నాగేశ్వరరావు గారితోనూ చేశాను. ఏ సినిమా ఫస్ట్? ఫస్ట్ దానవీర సూరకర్ణ. ఆ సినిమా ఎంట్రీయా? అచ్చా, ఎలా వచ్చింది ఛాన్స్ మీకు? అమ్మో ఎప్పుడు తలుచుకుంటే గుండె దురదృలాడుతుంది, ఎందుకంటే నేను కొత్త. సరే రామారావు గారిది క్లాప్ కొట్టేది ఎవరు? మన తమిళనాడు సీఎం రామచంద్రన్ గారు. అసలు పొద్దున్నే మొత్తం కచ్చా గిచ్చా అన్ని వేసేసి మంచినీళ్ళు ఎక్కువ తాగద్దు, మళ్ళీ బాత్రూంలు అవి వస్తాయి, మీటింగ్ ఉంది, మీటింగ్ అయిన తర్వాత షార్ట్ చేయాలి, అది ఇదని వాళ్ళు వచ్చి అసోసియేట్లు వాళ్ళు వచ్చి చెప్పెళ్ళారు. అన్ని స్ట్రిక్ట్గా ఉన్నాం, నెత్తి మీద బరువు. ఆయన క్రమంతో ఉన్నారు, ఆయనే క్రమంతో మీటింగ్ చెప్పిన తర్వాత ఆయన టైం పెట్టుకుంటారు కదా, ఆ టైంకి షార్ట్ తీయాలి. ఎదురుగ్గానేమో సీఎం, తమిళనాడు సీఎం ఆయన ఉన్నారు, ముఖం మీద క్లాప్ పెట్టి కొట్టేటప్పటికే ఇంతే, ఆయనే పాడుతున్నారు చిత్రం బళ్ళారే విచిత్రం. నా అదృష్టం ఏంటంటే జస్ట్ ఈ చెంప హెయిర్ డ్రెస్సు ఇది ఉంది కాబట్టి. నా కళ్ళు తెలిసినాయి అంటే నాకు ఎంత టెన్షన్, ఎన్ని రైళ్ళు పరిగెత్తినాయో, ఎన్ని గడబిడలు నాకు కళ్ళ కల్లోలాలు ఉండున్నాయో తెలిసి ఉండేది. ఓకే, ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయారు. డిస్పర్స్ అయిపోయిన తర్వాత ధమాలమనికి ఏంటి భయపడుతున్నారు, మీరేంటి భానుమతి అంటే మంచి డాన్సర్ అని విన్నాం, మీరు భయపడకూడదు, భానుమతి దుర్యోధనుడి భార్య, ఆ దర్పం అదంతా ఉండాలి, మీరు ఫ్రీగా చేయండి అని ఆయన కొంచెం. ఓకే, ఆయనతో చేస్తున్నప్పుడు అంత టెన్షన్గా ఉండేది? ఆ టెన్షన్. ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడు చెప్తారు కదా రామారావు గారితో యాక్ట్ చేస్తున్నప్పుడు చాలా టెన్షన్ పడుతున్నానని, ఇప్పుడు మీకు ఒక సాంగ్ కూడా చూపిస్తాను, అందులో ఈ టెన్షన్ పడుతున్నా రామారావు గారు టెన్షన్ పడుతున్నారు ఇప్పుడు చూడండి. ఒక్కసారి ఆ సాంగ్ ఒకసారి వేసుకోండి చిత్రం. చ
విచిత్రం అఘడ రే విచిత్రం చిత్రం అయ్యా రే విచిత్రం నీరాచ నగరుకు రారాజును రప్పించుటే విచిత్రం పిలువకనే ప్రియ విభుడే విచయుటే విచిత్రం ఇప్పుడు మీరు చెప్పండి ఎవరు టెన్షన్ పడుతున్నారు అక్కడ ఏమైనా కనిపిస్తున్నారు ఫేస్ లో టెన్షన్ అలా చెప్తారు అంతే ఓకే దారవీర సూరకన్న సినిమాలో ఎక్స్ప్రెషన్ ఒకసారి మీరు ఇస్తే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు లవ్ లో పడాలా ఎలాగేంటనేది ఏ ఎక్స్ప్రెషన్ అదే ఐబ్రోస్ ఏ నువ్వు చేస్తావు మీకు ఎవరికైనా వచ్చా అమ్మాయిలు ఏది ఒకసారి లే ఏది ఏంటి సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటే ఇట్లాంటి ఎక్స్ప్రెషన్స్ కి కొంతమంది అలా ఫ్లాట్ అయిపోతూ ఉంటారు సో ఈ పాట ఎన్ని రోజులు తీశారు ఒక టూ డేస్ టూ అండ్ హాఫ్ డేస్ అంతే టూ అండ్ హాఫ్ డేస్ లో పాట అయిపోయింది ఇప్పుడు ఈ పాట ఇప్పుడు తీయాలంటే 15 రోజులు పడుతుంది అవును కాకపోతే ఆ కిరీటం మొయటానికి రోజు బాదం పప్పు తినాలి అయ్యో ఎంత ఉంటుంది అనుకున్నావు కిరీటం క్రౌన్ ఇంత అది గోల్డ్ కదా అది రియల్ గోల్డ్ తో ఆయన కొంచెం పైన ఏవో చేయించారట చాలా స్పెషల్ గా ఉండేవి అవును బరువు అసలు ఎందుకంటే అది చూస్తానే తెలిసిపోతుంది ఇక్కడ ఇంపాక్ట్ అది అమ్మ అది వెయిట్ ఎక్కువ అని నీకు ఒకటి తెలుసో లేదో అంటే భానుమతి దేవిని ఎత్తుకుని ఇలా తీసుకొచ్చేస్తుంటారు వచ్చేటప్పుడు ఆయన దన 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 నాన్న అని పిలుస్తారు ఎవరినైనా కొడుకుల్ని ఆయన ఎంత ప్రేమగా అంటే నాన్న అంటే అది ఏ నాన్నో వాళ్ళకి తెలుస్తుంది హరికృష్ణ గారికి తెలుసు బాలకృష్ణ గారికి తెలుసు మోహన్ కృష్ణ గారికి తెలుసు నాన్న లాంగ్ షాట్ పెట్టండి అని అన్నారు భానుమతి దేవిని ఎత్తుకుని వెళ్ళిపోవాలి మొత్తం అందరూ ఫుల్ కంప్లీట్ ఆర్టిస్టులు అంతా ఉన్నారు ఆయన ఎత్తుకుని వెళుతూ ఉంటే ఆయనకి ఇక్కడ క్రౌన్ పెట్టి పెట్టి ఇంత కాయ ఉంది తన కుంకుడి గింజంత కాయ గట్టిగా అయిపోయింది మహానుభావుడు అందుకనే నాకు ఆటోమేటిక్ ఇప్పుడు దడం పెట్టాను అది ఈ పావుకి కోరలు ఉంటాయి కదా చివర చిన్నవి షార్ప్గా ఆ పావుకి అంత జాగ్రత్తగా చేయించినట్టున్నారు ఆయన అవి నడుస్తూ ఉంటే నన్ను ఎత్తుకుని నడుస్తూ ఉంటే ఆ గత 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 దానికి అందులో గుచ్చుకున్నాయి ఆ కాయలో గుచ్చుకున్నాయి గుచ్చుకుని మెల్లిగా బ్లడ్ ఇలా వస్తుంది నేను ఆయన దీంట్లో ఉన్నాను చూసి నేను అన్నాను అని అన్నారు ఒక్క గదుం గదివారు అంటే ఏమి రియాక్ట్ అవ్వద్దు లాంగ్ షాట్ కదా అని వచ్చిన తర్వాత ఢమాల్మని నన్ను కింద పడే ఆ తర్వాత బ్లడ్ కారుతుంటే నాకు నిజంగా అంటే డిటర్మినేషన్ ఎలా ఉండాలి ఏమైనా సరే షాట్ పెట్టిన తర్వాత చావో బ్రతుకో అది మన షాట్ని ఒక ఆర్టిస్టు ఆ డెడికేషన్ అనేది రామారావు గారు నాగేశ్వరరావు గారు ఇద్దరూ మనకి మార్గదర్శకం సావిత్రి గారు అక్కినేని నాగేశ్వరరావు గారిని ఎప్పుడెప్పుడు చూస్తావా ఎప్పుడెప్పుడు చూస్తావా ఆతృతో పడేవాడి కానీ మీరు సావిత్రి గారిని చూడటానికి మీరు కూడా ఆరాటపడ్డారట కదా పడ్డాను ఎందుకంటే ఈ షోలో నేను చెప్పుకునే అదృష్టం కలిగింది ఆవిడ నా ఆరాధ్య దైవం అంటే చిన్నప్పుడు మూగ మనసులు కానీ ఇంకా ఏ సినిమాలు అయినా సరే ఓకే చిన్నప్పుడు నేను చెన్నై వచ్చినప్పుడు ఏదో క్యారెక్టర్ చేయబోయే ముందు వచ్చినప్పుడు ఏం చూస్తావు బీచ్ చూస్తావా అదే కాలేజ్ చచ్చిన కాలేజ్ బతికిన కాలేజ్ అని మ్యూజియం అవి నేను సావిత్రి గారిని చూడాలని ఉందని అడిగాను మా పేరెంట్స్ని సావిత్రి గారి ఇంటికి తీసుకెళ్లారు అడిగారు ఆవిడ పచ్చగా ఉన్నారు చాలా అందం అసలు ఆ బొట్టు పెట్టుకొని పాప మిమ్మల్ని చూడడానికి తెనాల నుంచి అది ఇది చూస్తావా అని అంటే వాళ్ళ నాన్నగారు మేనేజర్ ఎవరో చెప్పారు మిమ్మల్ని చూడాలని అంది అంటే గబుక్కున్న ఆవిడ కాళ్ళ మీద కూర్చుని షూటింగ్కి వెళ్ళిపోతున్నారు ఏంటి నేనంటే నీకు ఇష్టమా ఆహా నా సినిమాలు చూస్తావా చూస్తాను మరి చేస్తావా చేస్తానండి చెయ్యి బాగుంటుంది మంచి ఆర్టిస్ట్ అవుతావు చెయ్యి అంటే నీకు ఒక ఆర్టిస్ట్ని ఇష్టపడ్డావంటే నీలో అదేదో ఉంటుంది కదా ఏమో ఉందేమో ఓకే బాయ్ అని చెప్పి బుగ్గ మీద ఇలా కొట్టి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయారు ఇప్పటికీ ఎప్పటికీ ఆ మహానటి ఆవిడ బ్రతికే ఉన్నారు అనుకోకుండా ఒకే డేటు 3 సినిమాలకు ఇచ్చారంట అదేంటిది
డైరెక్టర్ ఒక డైరెక్టర్ మిమ్మల్ని మందలించారు. మమ్మల్ని మందలించే చనువు ఆ పెద్దరికం ఎవరికంటే ఇండస్ట్రీలో డైరెక్టర్గా మన గురుగారు దాసరి నారాయణరావు గారికే. అది ఏమైందంటే, అన్నయ్య ఒకవేళ నేను సరిగ్గా నాకు తెలియదేమో, లౌక్యం తెలియదేమో, చూసుకోవడం తెలియదేమో అని పెద్దన్నయ్య సారథి అనే సత్యనారాయణ గారికి చూసి ఆయనకి సరే డేట్స్ ఇక్కడ నుంచి నువ్వు చూసుకో అని ఆయనకి ఇచ్చారు. ఆయన ఆ సారథి గారు ఏ మూడ్లో ఎక్కడున్నాడో తెలియదు. కేరళలో సావిత్రి గారు సినిమా నాది ఆడజన్మ అని మీ అందరికీ చాలా హిట్ అయింది, ఆ క్యారెక్టర్ నేను చేశాను మలయాళంలో. దానికి డేటు హనుమాన్ జంక్షన్లో శేఖర్ బాబు గారు, ఆయన మొన్న పోయారు కదా, 1 ఇయర్ అయింది. హనుమాన్ జంక్షన్ దాంట్లో అక్కడ షూటింగ్ వాళ్ళకు ఒక డేటు. ఇదే సారథి స్టూడియోలో పాము పగనే నవల్ కృష్ణారెడ్డి గారు, రంగనాథ్ గారు. ఇదే సారథి స్టూడియోలో డైరెక్టర్ దాసనారాయణరావు గారు కూడా వేరే షూటింగ్లో ఉన్నారు. ముగ్గురికి ఇచ్చేస్తే నేను 2 రోజుల్లో, అంటే కేరళ నుంచి మెడ్రాస్ రావాలి, మెడ్రాస్ నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్ళాలి, హనుమాన్ జంక్షన్ నుంచి కారులో ఎంత పరిగెత్తుకుని వచ్చినా కూడా 7-9 అవర్స్ అవుతుంది ఆ రోజుల్లో. నేను ఇంకా బోరున ఏడ్చేసి నాకు ఏం చేయాలి తెలియక గ్లాస్ పగలగొట్టి చేత్తో ఇలా అనేసి ఏడుస్తాను నేను ఎవ్వరికీ. నేను ఎందుకంటే చేస్తే ఒకళ్ళకి న్యాయం చేయాలి. మెడ్రాస్లో ఏడుస్తూ కూర్చున్నాను. డైరెక్టర్ గారు ఇక్కడి నుంచి ఫోన్ ట్రంకాలు, ఏంటి ప్రభా నీకు అసలు బుద్ధిందా లేదా, రామకృష్ణారెడ్డి పక్కన షూటింగ్ జరుగుతుంది, ఎవరి పని చేసింది ఏమండి మీ షెడ్యూల్ అంటే, మా సర్వం మా ఆస్తులు పెట్టి మేము సినిమా తీస్తున్నాము, మీ హీరోయిన్ రాలేదు అని నేను ఇట్లా చెప్పారంటే నేను చెప్పి ఏడ్ చేశాను, ఇలా సారథి ఇలా చేశారు, నేను అటు కేరళను వెళ్ళలేదు హనుమాన్ జంక్షన్ ఒక పక్కన. ఒకవేళ పరశురు గోపాలకృష్ణ గారు కూడా ఆయనకి తెలిసేది చూస్తుంటారు, ఆయన కోపడ్డారు ఇంతమంది తిడితే నేను ఏమైపోతాను. అలా మందలించడం ముగ్గురికి ఇచ్చేస్తే ఎలా, అలా మందలించి ఆ క్లాష్లో ఈ అమ్మాయిని పెట్టుకుంటే డేట్స్ ఇబ్బంది పెడుతుంది అని ఒక మంచి 2-3 సినిమాలు ఆ టైంలో పోయినాయి. ఓకే, సో మీది అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్? అరేంజ్డ్ కమ్ అంటే ఆయన సైడ్ నుంచే వచ్చారు. ఓకే, ఆయన సైడ్ నుంచే వచ్చేటప్పటికే మా వాళ్ళు, మా పేరెంట్స్, అబ్బాయి ఏంటి తెనాలి, ఏం చదువుకున్నాడు, ఇంజనీర్, అగ్రికల్చరల్ పొలాలు అవన్నీ ఉన్నాయి, మంచివాడు, బాగానే చూసుకుంటాడు, కాకపోతే కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతాడు, అమ్మాయి సాఫ్ట్ కాబట్టి పర్వాలేదు అని ఇది చేసి ఆ తర్వాత తిరుపతిలో మ్యారేజ్. మ్యారేజ్ మెడ్రాస్ లో అంటే కాదు, ఒక్కగానొక్క ఆడపిల్ల మేము తిరుపతి మొక్కుకున్నాము అని చెప్పేసి తిరుపతిలో మ్యారేజ్ అయింది. ఓకే, సో మీ ఫ్యామిలీ మొత్తం మీరు ఎంతమంది అన్నదమ్ములు? 2 అన్నయ్యలు, నేను ఒక్కదాన్ని లాస్ట్. సో మీకు ఎంతమంది సంతానం? ఒకే బాబు. ఒక బాబు ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. అంటే ఒక 1.5 ఇయర్ ముందు వరకు ఇక్కడే పెంచాం కావాలని, ఇక్కడ మన సంస్కృతి మన సాంప్రదాయం దేని గురించి. ఇంకా ఇక్కడ తనకి వీసా వేరే అయిపోయింది, అంటే చికాగోలో పుట్టాడు బాబు. ఇప్పుడు మళ్ళీ అమెరికాకి వెళ్ళాడు అనమాట, అమెరికాలో ఉన్నాడు. MBA చదవాలి, దానికి ముందు మీకు తెలుసు కదా వర్క్ చేయాలట కదా, వర్క్ ఇది అంటే ఎక్స్పీరియన్స్ కావాలి. మీ మేకప్ మ్యాన్ ని బాలకృష్ణ గారు తీసుకెళ్లిపోయారంటే ఏంటి, ఏంటి కదా? తీసుకెళ్ళడం కాదు, పీతాంబరం గారు రామారావు గారికి చేస్తారు. రామారావు గారు బయట అవుట్డోర్ అంతా వెళ్ళినప్పుడు శేఖర్ గారని పొట్టిగా ఉంటారు తెలుసు, ఆయన అనమాట. సరే నాకు నేను బిజీగా ఉన్నప్పుడు రామారావు గారు ఊర్లో కానీ మెడ్రాస్ లో షూటింగ్ అయితే మధ్యాహ్నం ఆయన మోస్ట్లీ టచ్అప్ చేసుకోరు రామారావు గారు, నాకు చేసేసి ఆయనకి మార్నింగ్ అయిపోయేది కదా మేకప్, నాకు వచ్చేసేవాళ్ళు మళ్ళీ సాయంత్రానికి వెళ్ళిపోయేవారు. సరే నా పెళ్ళి అయిపోయిన తర్వాత బాలయ్య బాబు ఫోన్ చేసి ఇంకా మీకు మ్యారేజ్ అయింది కదా, ఏమన్నా తక్కువ చేస్తారు కదా ఇంకా సినిమాలు, మీరు ఇంకా మా శేఖర్ మాతో ఉంటాడు అంటే వాళ్ళ నాన్నగారి దగ్గర చేసి ఆయనే కదా, అలా శేఖర్ గారు ఆయనతోనే ఉండి మధ్య మధ్యలో వచ్చి చూసి వెళ్ళి అక్కడే పోయారు. ఆయన ఒక బిడ్డలాగా చూసుకునేవాడు ఆయన, అంటే రామారావు గారు ఉన్న దగ్గర నుంచి కదా. ఒక వీడియో ఉంది, మీతో ఎవరో మాట్లాడతారట, వీడియో ప్లీజ్. హాయ్ అలీ గారు, ఎలా ఉన్నారు? హాయ్, ఈరోజు ఈ అలీ గారి ప్రోగ్రాం రావటం చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి నీ పట్టుదలతో దీక్షతో ఈ సినిమాల్లోకి వచ్చి ఈ రోజున ఈ పొజిషన్లో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మరికొన్ని ఇంకా
విజయాన్ని సాధించి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. లాస్ట్ది బాగుంది చాలా అనేది. ఆయన ఎడిటరు చిన్నన్నయ్య. అవును, కెమెరా ముందుకు వాళ్ళు ఎప్పుడూ రారు. నేను చేసిన సినిమాలు మూవీలో కూర్చున్నప్పుడు అంతా కట్ చేసుకోవడం, అంటించుకోవడం, నేను అసలు చాలా సర్ప్రైజ్ నాకు. అయ్యో, నా పేరేంటో నిక్ నేమ్ విన్నారా? ఏం చూసారు, ఏం చెప్పారు నాకు? అదే మళ్ళీ నేను చెప్పి అందుకు అందరికి చెప్పాను. జగన్మోహిని సినిమా చేసిన తర్వాత అది ఒక ట్రెండ్ అప్పట్లో. జగన్మోహిని అప్పట్లో ఆ సినిమా చూడటానికి పిల్లలు అమ్మా నాన్నతో వెళ్ళేవాళ్ళు, భయం. అవును, ఆ సినిమా ఎలా అనిపించింది, ఆ సినిమా ఎక్స్పీరియన్స్ మీకు? ఎక్స్పీరియన్స్ కాదు కానీ నేను మేకప్ విషయంలో చాలా ఏడ్ చేశాను. ఎందుకంటే అప్పట్లో ఇప్పుడు ఉన్నంత టెక్నికల్ మేకప్స్ రెడీమేడ్, ఇప్పుడు ప్లాస్టిక్ మేకప్ అంటే అక్కడి నుంచి పిలిపించేస్తున్నారు, వేసేస్తున్నారు. సేమ్ ఈ శేఖర్ గారే బాంబే నుంచి మెటీరియల్ తెప్పించారు. జయమాల్ని శాపం ఇచ్చేసిన తర్వాత అది పూసేశారు ముందు. రిమూవర్ రాలా, ఈవినింగ్ ఫ్లైట్ కానీ రాదు రిమూవర్. అదేమో పట్టేసింది, పట్టేసి దాన్ని షింక్ చేసేస్తారనమాట స్కిన్ అంతాను. అప్పుడు సావిత్రిక అమ్మ ఆవిడ ఉన్నారు కాబట్టి రక్షింపబడ్డాను, కానీ లేకపోతే ఏడ్చేసి తిట్టేసి ఉండేదాన్ని. ఆవిడ పక్కన ఉన్నారు, నా కాన్సన్ట్రేషన్ అంత నరకంలో కూడా మంచి మెడ్రాసులో మే నెలలో అంటే అదిరిపోతుంది వాహిని స్టూడియోలో. అలా కూర్చోబెట్టి ఆ పాట పైన ఏమీ షేడ్ అది కూడా ఏమీ లేదు, ఆ మండిపోతుంది లోపల నుంచి చెమట, విపరీతం చెమట. అది కాకుండా దాని తర్వాత బావిలో పడేస్తారు నన్ను. అన్నిటికన్నా భయం ఏంటంటే ఒక పక్కన ఈ మంట, అక్కడ నాకు కప్ప అంటే చాలా భయం. కప్ప కప్ప అందరికి పాములు అంటే భయం. పావుని పట్టుకున్నాను నేను ఇదే స్టూడియోలో. పావుని పట్టుకుని ఇక్కడికి తీసుకొని పావుని ముద్దు పెట్టుకుని, అది పావు పగ నావెల్ అది, ఎద్దనపూడి సులోచనారాణి గారు. అదే చెప్పానే కృష్ణారెడ్డి గారు డైరెక్టర్ గారికి ఇది చేశారని. నాకు ఆ కప్పని చూస్తే నాకు అంత అలర్జీ, కింద నుంచి ఏడ్చేస్తాను నేను డైరెక్టర్ గారు విఠలాచారి గారు. అమ్మ ఏమి లేదు అమ్మా, బంగారం నువ్వు చాలా బాగా చేసేమ్మా, నువ్వు బంగారు బిడ్డవి నువ్వు, ఏమప్పా హీరోయిన్ ఏడుస్తున్నాడు, ఆ కప్పను పట్టండి అప్ప, కప్పను ఇక్కడ పడితే ఇక్కడ. నిజంగా దించేశారు, నిచ్చెన వేసి దించేసి వాళ్ళు వాళ్ళు ఏంటంటే రాళ్ళు పడేస్తారనమాట తోడుకోడళ్ళు. అది దానికి భయపడ్డాను, బ్యార్ బ్యార్ బ్యారిన కేకలు, ఒక పక్కన ఈ మేకప్ మంట. ఓకే, ప్రభా గారు చేసిన కొన్ని సినిమాలు వీడియో చూద్దాం. వీడియో ప్లీజ్. సిగ్గు పూల మొగ్గలేసి కాపుకొచ్చిందే ముద్ద పొగరు పిల్లగా సిగ్గాయ బావా బావా నన్ను వీడలేవా. పొగరిల్లు పిలిచేను నిన్ను నన్ను ఓయో నీచం పని మరణిదే నా నోరు ఊరు కాదు నీ
చెలివుగాల ఉయ్యాలని వేళలు వెండి కొండపై నంది బందిగణ బిరుదలు అందుకుంటున్నారు. సావిత్రమ్మ, సావిత్రి గారు చలువ తెమ్మెరల బిరుల భీమనల స్వామి సేవలో ఉన్నావా? ఎక్కడ నీవున్నా, ఏ దిక్కున నీవున్నా, ఆమని హాసాలు తొలిసారి విరిసి కళ్యాణి రాగాలు మనసార పురిసి అమాస పున్న మగ నవరస కన్నడగ ఆహా ఆహా. సో చూశారు కదా ఎంత పవిత్రంగా చక్కగా చీరలు కట్టుకొని బొట్టు పెట్టుకొని అద్భుతంగా డ్యాన్స్ చేశారు కదా, సూపర్. అంటే క్లాసికల్ డ్యాన్స్ అంటే ఆవిడకి ప్రాణం, గజ్జలు అండ్ అద్దం. ఎంత ప్రాణం అంటే అంత ఇష్టం ఆవిడ. ఇప్పుడు కూడా నాకు తెలిసి ఎంతమంది నీ క్లాసికల్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఆవిడ క్లాసికల్ చేస్తుంది అలా చూస్తూ ఉండిపోతాం కదా. చేస్తారు మీరు కూచిపూడియా భరతనాట్యమా? కూచిపూడి. కూచిపూడి. మీ గురుగారు ఎవరు? అయ్యో జగమెరిగిన బ్రాహ్మణులు, వెంపటి చిన్న సత్యం గారు. వెంపటి చిన్న సత్యం గారు. వెంపటి చిన్న సత్యం. ఆయనతో అమెరికాలో చాలా షోస్ కూడా చేసినట్టున్నారు కదా. చాలా అంటే చాలా అంటే 84 లో జాయిన్ అయ్యాను, 88 అరంగేట్రం అయింది, 90 అప్పుడు ఒక సినిమా పోయింది. అప్పుడు మళ్ళీ పరచూరి గారు కోపడ్డారు. న్యూయార్క్ లో నాకు నా ప్రోగ్రామ్, ఈయన ఫోన్ చేశారు. మళ్ళీ డివిఎస్ రాజు గారిది, శోభన్ బాబు గారి పక్కన నువ్వు చెయ్యాలి అని అని. నిర్దోషిన దోషి నిర్దోషి ఏదో ఎలా అండి, నేను న్యూయార్క్లో ఉన్నాను, ఈ పిల్ల పాడుగాను, ఎప్పుడు నీకు నేను ఏది చెప్పినా నువ్వే చెయ్యాలని అనుకుంటాను, నీకు కవులు హృదయం అర్థం కాదు, నీకు ఒకటి అనుకుంటామంటే అది వాళ్ళు చేస్తే మాకు ఉండే ఇది అననని న్యూయార్క్ ఆయనే మాట్లాడి తిట్టి పెట్టేశారు. ఓకే, అట్లా అన్ని అన్ని ప్రోగ్రామ్స్ చేశాను. సో ప్రభా గారు ఇంత సాంగ్స్ చూశారు కదా, ఇప్పుడు కొన్ని సీన్స్ చూద్దాం. వీడియో ప్లీజ్. స్వామి, ఇది నా భర్త మరణం కాదు, లోకంలోని ఆత్మికత్వానికే మరణం, పూజలకు పులస్కారాలకు ముగింపు. నేను పూజించే దేవతలు భారతలందుకోవడమే తప్ప ఆదుకోవడం చేతగానే అసమర్థులని శుద్ధమైనప్పుడు నేను నేను నాస్తికురాలిగా మారిపోతాను, నాస్తికురాలిగా మారిపోతాను. నాన్నగారితో నేను వెళ్తానమ్మా. నా బంగారు కదూ, చెప్పిన మాట వినాలి. అసలే ఆ ప్రయాణం రాత్రిపూట నువ్వు నిద్ర కాగలేవమ్మా. అది కాదు మా, నీ వెళ్తానమ్మా. వింటుంటే ఉండే తరుకు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే సావిత్రి, ఈ రోజు సంధ్య దాటే లోపు రాజా గౌరీలకు పెళ్లి జరిగి తీరాలి బావా. ఏమ్మా గౌరీ, అంతా విన్నావుగా? విన్నాను అన్న. అయితే రాజాతో నీ పెళ్లి ఇష్టమేనా? మీ అందరి ఇష్టమే, నా ఇష్టం. నా తల్లి, నా తల్లి, ఇలాంటి దౌర్భాగ్యుడికి తల్లినయ్యే కర్మ పడుతుందనే విషయం ముందే తెలుసుంటే నేను అసలు ఈ ఆడ జన్మే ఎత్తుండేదాన్ని కాదురా. అయినా కన్న పాపానికి నీ కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్నాను. వెళ్ళిపో, నీ ఇష్టం వచ్చినట్టు బతుకో, ఎలాగైనా బతుకో. రౌడీ అవుతావో, గుండా అవుతావో, లేకపోతే కొని కొరే అవుతావో నీ ఇష్టం. 40 ఇయర్స్ వెళ్ళిపోయారు ఎక్కి. నేను అందులో చూసింది రామారావు గారిని, నన్ను నేను చూసుకోలే, నాగేశ్వరరావు గారిని, సావిత్రి గారిని, వాళ్ళనే చూసాను ఇప్పుడు కూడా. ఓకే, ఫైనల్ రౌండ్, నువ్వో రకం నేనో రకం. ఇదేంటంటే ఇది నేను ఒక సింగిల్ లైన్ లో ఒక క్వశ్చన్ అడుగుతాను. అయ్యి బాబాయ్, సింగిల్ లైన్ లో అంటే ఒక ఒక పదంలో మీరు ఆన్సర్ చేయాలి. సో ముందుగా కూచిపూడి. ప్రాణం. ఎన్టీఆర్. గుడిలో ఉన్నట్టుంటుంది. సావిత్రమ్మ. ఆరాధ్య దైవం. నీడలేని ఆడది. నన్ను ఆర్టిస్ట్ గా చూపించిన సినిమా. తెలుగు ఇండస్ట్రీ. నా పుట్టిల్లు. అమ్మ క్యారెక్టర్. అమ్మదనంలో తీయదనం ఉంటుంది. ఏఎన్ఆర్. కదిలే మొబైల్ డిక్షనరీ లైబ్రరీ. సినిమా. చాలా ఇష్టం. దాసరి నారాయణరావు గారు. అందరికీ పెద్ద. కొడుకు. కడుపు తీపి. థ్యాంక్ యూ సో మచ్. సో మా ఆడియన్స్ కోసం ప్రభా గారు కమిట్ అయ్యారు, ఒక అద్భుతమైన క్లాసికల్ బిట్ చేస్తున్నారు, చూద్దామా? Yeah.
టాలెంట్ అర్థమైందా? కాకపోతే ఒక సినిమా షూటింగ్ లో యాక్సిడెంట్ జరిగింది కదా. యాక్సిడెంట్ చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. ఏ సినిమాకి యాక్సిడెంట్ అయింది అది? ఈ కాల పిల్లలు అనని. నేను శ్రీదేవి అందులో ఇద్దరు హీరోయిన్స్, రామకృష్ణ గారు హీరో, లక్ష్మీ దీపక్ గారు డైరెక్టర్, దేవదాసు కనకాల గారు. దేవదాసు కనకాల గారు ఆయన డ్రైవింగ్, అది కూడా ఎద్దనపూడి సులోచన రాణి గారిది భిన్న ధ్రువాలు అనే నావెల్. ఓకే. ప్రొడ్యూసర్ వచ్చి రామానాయుడు గారి తోడల్లుడు దగ్గుపాటి భాస్కర్రావు గారు. అది అప్పట్లో జయసుధకి నీకేం తెలుసు, ఓపెన్ టాప్ కారు ఉండేది రెడ్ది, జయసుధని అడిగారు తీసుకున్నారు. అప్పుడు ఇట్లాగే మోడర్న్ డ్రెస్ ఇందాక చూసావు కదా, తల మొత్తం నా జుట్టు లోపల ర్యాప్ చేసేసి విగ్గు పెట్టి ఆ తర్వాత ఇంతవరకు మిడ్డి వేసుకొని ఉన్నాను. ఇక్కడ ఏమీ లేదు. వెనక సీట్లోనేమో కెమెరామెన్ కూర్చున్నారు రామకృష్ణ గారు, డ్రైవింగ్ సీట్లోనేమో ఈయన దేవదాస్ గారు కూర్చున్నారు. ఇక్కడ పైన నేను కూర్చుంటాను, చాలా ప్రౌడ్ క్యారెక్టర్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కూర్చున్నాను. ఓకే. ఇక్కడ కూర్చున్న కాళ్ళు ఆ వెనక డాష్ బోర్డు మీద ఎక్కడో ఉంటుంది. ఇతను నన్ను, నువ్వు ప్రతిసారి నన్ను పట్టించుకోవటం లేదు, నువ్వు వేరే వాళ్ళని చూస్తున్నావు, నా డ్రైవింగ్ చూడని చెప్పేసి మన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా, 1000 lights మెడ్రాస్, 1000 lights దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మంచి మధ్యలో తీస్తున్నారు. వెనక కారు డైరెక్టరు ప్రొడ్యూసరు వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఆ 1000 lights దగ్గరికి వచ్చి అక్కడ మనం ఒక లెఫ్ట్ టర్న్ తీసుకుంటాం. ఆ లెఫ్ట్ అంటే 1, 2, 3, 4 wheels కదా. ఇక్కడి పైన నేను కూర్చున్నాను, కింద రైట్లో ఆయన కూర్చున్నారు, వెనక మళ్ళీ నేను కూర్చున్న పొజిషన్లో కెమెరామెన్ ఉన్నాడు. అంటే నా ఫేస్ ఈయన కంపోజ్ చేసుకుని రోడ్. ఆయన టర్నింగ్లో ఆయనకి 3 రోజులు ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్. ఓకే. అంటే క్లచ్ బ్రేక్ 2 ఒకేసారి ఇచ్చినట్టున్నారు, ఇలా బోర్లా పడిపోయింది కార్. నేను పడిపోయాను, నా మీద రేడియేటర్లో ఉన్న మొత్తం మేనెల్లో వాటర్ మొత్తం పడిపోయింది, ఈ 2 కాళ్ళు ఓపెన్ అయిపోయినాయి. తలకి ఎందుకు బతికానంటే ఆ ఓన్ హెయిర్ చుట్టేసి బాబ్డ్ హెయిర్ విగ్గు పెట్టారు కదా, అది ఇక్కడ దెబ్బ తగిలి మొత్తం ఇప్పుడు నా బొట్టు కలర్లో అయిపోయినాయి కళ్ళు. అది తగ్గడానికి 2 months పట్టింది. ఓకే. ఆ తర్వాత వెంటనే ఇక దగ్గుపాటి ఆయన రామానాయుడు గారి తోడల్లుడు, ఆయన బీపీ పేషెంట్, హీరోయిన్ చచ్చిపోయిందో అని చెప్పేసి పెద్ద కేకలేశారు. ఇక్కడ నుంచి ఇక్కడ కాళ్ళు ఇక్కడ కారిపోతున్నాయి, చేతులకి దెబ్బలు, బ్లడ్ కారిపోతుంది, ఇక్కడ ఈ ఫేస్ ఇక్కడంతా దెబ్బలు తగిలినాయి, కారిపోతుంది, ముక్కుల్లో నుంచి బ్లడ్ కారిపోతుంది, ఏది చూసినా రెడ్ వెంటనే తీసుకుని వెళ్ళి విజయ హాస్పిటల్, అప్పుడు మనకు ఉన్నది అపోలో లేదు, ఇది యాక్సిడెంట్ల కేసు మేము యాక్సెప్ట్ చేయం, మళ్ళీ రాయపేట హాస్పిటల్కి తీసుకుని వెళుతూ ఉండగా అప్పుడు వచ్చిందట నాకు చిన్న స్పృహ. అప్పుడు కెమెరామెన్ను ఆయన కెమెరా ఇలా పట్టుకున్నారు కదా, ఆయన గూడు జారిపోయింది, ఏలాడుతోంది ఆయనకి. ఓకే. కనకాల గారికి ఏమీ లేదు, ఊరికి ఇక్కడ ఇక్కడ గీసుకుంది అంతే. నేను నన్ను వెనక సీట్లో పడుకోబెట్టి దేవదాస్ గారు ఆయన ఒళ్ళో పడుకోబెట్టుకున్నారు. నాకు ఫస్ట్ అంటే ఇక్కడికి వెళ్ళడం రావడం స్పృహ లేదు. ఆయన అడిగిన ఒకే మాట అంట, ఇప్పుడు చూసినా కూడా ఐఎమ్ వెరీ సారీ అండి, ఐఎమ్ వెరీ సారీ, నా కాళ్ళు బాగున్నాయా, నేను డాన్స్ చేస్తానా, నా ఫేస్ బాగుందా, ఇదే అడిగి మళ్ళీ అన్కాన్షియస్ అయిపోయాను. ఆ దెబ్బ దెబ్బ అంటే బాడీ మొత్తం ఉడికిపోయి ఇంతింత బొబ్బలు ఆలి మొత్తం. అసలు స్పెషల్ ఇక రమాప్రభ గారు, జయప్రద వాళ్ళందరూ కూడా ఇంకేముంది, నీళ్ళేనాడు, హీరోయిన్ చచ్చిపోయిందో ఏంది, మొత్తం ఎవరిని వదిలేవాళ్ళు కాదు. అద్దంలో నుంచి ఎవరన్నా వస్తున్నారంటే ఒక వైట్ క్లాత్ కప్పి జస్ట్ చూసేసి వెళ్ళిపోవడం, వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్యాన్లు, ఏసీ ఏసీ అంటే మంటలు అన్నమాట, కళ్ళు కనిపించే కాదు. కానీ అదైన తర్వాతే మా గురువుగారు వెంపటి చిన్న సత్యం గారు ఇదవ్వడం నేను భగవంతుడిని ఇప్పటికీ కోరుతాను, పర్వాలేదు కాళ్ళు ఇచ్చావు కదా,
ఇంకా నీ సేవకే, ఈ కాళ్ళు నీ సేవకే. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ మీకు కూడా శాస్త్రి పెయింట్ బాంబ్ అలీతో సరదాగా మళ్ళీ వచ్చే వారం ఇంక ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శబ్బకాయ. రాజీబాబు అనే పేరు మీ వెనకాల లేకపోతే మీరు ఏమయ్యేవాళ్ళు? నేనైతే దొంగనయ్యేవాడు. ఇప్పటికి జైల్లో ఉండేవాడు. జైల్లో ఉంటానో పోయి ఉండేవాడో తెలియదు, కానీ దొంగనైతే అయ్యేవాడు.